వివాహం కాకుండానే జన్మనివ్వడంతో వదిలేశారా? ఆడ శిశు జన్మించిందని వదిలేశారో తెలియదు, కానీ పుట్టిన ఆడ శిశువును వదిలేసి పారిపోయిన ఘటన నంద్యాల జిల్లా డోన్లో శుక్రవారం వెలుగుచూసింది. గత నెల 30న తెల్లవారుజామున ఒక 20 ఏళ్ల యువతి పురిటి నొప్పులతో తల్లిదండ్రుల వెంట డోన్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో అత్యవసరం కింద వైద్యులకు సాధారణ ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆమె వివరాలు తెలుసుకుందామనుకునే లోపు మా వెంట ఆధార్ కార్డు తదితర ఏవి తెచ్చుకోలేదని 15 నిమిషాల్లో వస్తామని ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్లిపోయారు. ఎంతసేపటికి ఎవరు రాకపోవడంతో ఈ విషయాన్ని డాక్టర్ సుంకన్న పోలీసులకు ICDS వారికి సమాచారం తెలియజేశారు. శుక్రవారం ICDS CDPO అనురాధ పర్యవేక్షకురాలు పద్మావతి సమక్షంలో పాపను అప్పగించారు. ఈ విషయమై పద్మావతి మాట్లాడారు. శిశువును కర్నూలులోని శిశు గృహకు అప్పగిస్తామన్నారు. మా బిడ్డ అని తల్లిదండ్రులు ఎవరైనా వస్తే వారి ఆధార్ నెంబర్లు తీసుకుని DNA పరీక్ష చేసి అప్పగిస్తామన్నారు. మహిళా సంక్షేమ శాఖ ICDS ప్రాజెక్ట్ డోన్ సూపర్వైజర్ గానే వర్క్ చేస్తున్నా. నా పేరు పద్మావతి. ఇక్కడ యశోద హాస్పిటల్ 30వ తేదీ మార్చి 30న ఒక జంట ఇక్కడికి రావడం జరిగింది, డెలివరీ అవ్వడం జరిగింది. జరిగిన వెంటనే బేబీని అంటే ఆడపిల్లని వదిలివేసి వెళ్ళిపోయారు. సో అక్కడ అక్కడ స్టాఫ్ని ట్రేస్ అవుట్ చేసే లోపల ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులు కూడా ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆ ట్రేస్ అవుట్ చేయడం కోసం సుంకన్న సార్ గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, పలానా బేబీ ఇక్కడ వదిలి వెళ్ళారండి ఆడపిల్లను అని మాతో మా CDPO గారికి ఇంటిమేషన్ ఇస్తూ అలాగే CSR కి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో బేబీని అబ్జర్వేషన్ కోసం వస్తారేమో తల్లిదండ్రులని హాస్పిటల్లో కేరింగ్ కోసం అక్కడ 10 రోజులు పెట్టడం జరిగింది ఈరోజు వరకు. సో ఈరోజు మేము ట్రేస్ అవుట్ చేసినా కూడా మనకు అక్కడ పేరెంట్స్ ట్రేస్ అవుట్ కాలేకపోయినందువల్ల FIR బుక్ చేసిన తర్వాత GDS ని ఎంటర్ చేసి బేబీని CSW కర్నూలుకి మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచే శిశుగృహకు మనం బిడ్డను అక్కడికి పంపిస్తాం. ఈ బిడ్డ మా బిడ్డే అని ఎవరైనా తల్లిదండ్రులు వచ్చిన ఎడల వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్స్, అలాగే వచ్చిన వెంటనే ఆ బిడ్డకి DNA టెస్ట్ వాళ్ళకి చేయించిన తర్వాత ఆ బిడ్డను అప్పచెప్తాం. లేని పక్షంలో నెల తర్వాత ఎవరు రాని పక్షంలో నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్ తీసుకొని బిడ్డను అడాప్షన్కి పంపిస్తామండి. థ్యాంక్ యూ అందరు.